స్టేట్ ఎలక్షన్ కమిషన్ మాట్లాడిన ప్రెస్ మీట్ లో లేదు. చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ లాగా ఒక రాజకీయ నాయకుడు ప్రెస్ మీట్ లో ఈరోజు ఒకటే చెప్తాను. నువ్వు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కరోనాకి భయపడి గ్లాస్ అడ్డం పెట్టుకుని ప్రెస్ మీట్ పెట్టావు. నువ్వు మాట్లాడినప్పుడు భయపడుతూ కరోనా వల్ల ఇబ్బంది ఉంది కాబట్టి నువ్వు ఆ గ్లాస్ అడ్డం పెట్టుకొని గ్లాస్ అవతల నుంచి నువ్వు మాట్లాడావు. ఈ రోజున నువ్వే అంత భయపడి నక్కి నక్కి ఎలక్షన్ కమిషనర్ భయపడి విలేకరులతో మాట్లాడుతున్నప్పుడు భయపడిపోయిన అంత మాట్లాడిపోయిన నువ్వు కరోనా వచ్చిందేమో అని చెప్పేసి ఏమో చంద్రబాబు నాయుడు పారిపోయాడు హైదరాబాద్. కరోనా ఉందని చెప్పేసి ఈ ఎలక్షన్ కమిషనర్ గారేమో నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరి గారేమో భయపడి మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఎట్లా ఎలక్షన్ పెట్టమంటావా? నువ్వు ఎట్లా ఎలక్షన్ పెట్టమంటావు? ఎలక్షన్కి ప్రజల్ని ఎట్లా సమాయత్తం చేస్తావు? ఒక పక్కేమో ఉద్యోగస్తులంతా కూడా మూకుమ్మడిగా కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ నడుస్తూ ఉంది. ఈ రోజున్న పరిస్థితుల్లో మేము ఎన్నికల ఏర్పాట్లకి మేము సన్నద్ధంగా లేము, ఎన్నికల ప్రక్రియలో మేము పాల్గొనలేమని చెప్పేసి ముక్త కంఠంతో చెప్తా ఉంటే ప్రజలందరూ కూడా ఈరోజు ఒకే మాట చెప్తా ఉన్నారు. ఈరోజు కరోనా ఇబ్బందుల వల్ల ఉన్నాం, వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతూ ఉంది, తొందరగా వ్యాక్సిన్ వస్తే మేము కూడా బయటకు వచ్చి ఎన్నికలకు సిద్ధమని చెప్పేసి వాడు చెప్తాం. ఆ పరిస్థితుల్లో ఈ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కావాలని మొండిగా మూర్ఖంగా ఒక మూర్ఖుడిలాగా ఎలక్షన్ కమిషన్ ప్రవర్తించే విధానం కాకుండా చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో చంద్రబాబు నాయుడు తుత్తుగా అంటే ఎవరిని ఇబ్బంది పెట్టాలని? ఎన్నిక జరిగింది, ప్రజలకు ఏదైనా అయింది, ఉద్యోగస్తులకి ఏదైనా అయింది, ఎవరైనా కరోనాతో ఎవరైనా చనిపోతారు దానికి బాధ్యత ఎవరు వహిస్తారు? నువ్వు వహిస్తావా? నిమ్మగడ్డ రమేష్ గారిని అడుగుతా ఉన్నా, నువ్వు బాధ్యత వహిస్తావా? నువ్వు నెల రోజులు ఉంటావా? రెండు నెలల్లో ఇంటికి పోతావు, నీ రిటైర్మెంట్ అయిపోయి. చంద్రబాబు నాయుడు 9 నెలలు ఉన్నాడు, పారిపోయాడు, మళ్ళీ హైదరాబాద్ పారిపోతాడు. ఎవడా బాధ్యత వచ్చేది? ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజాప్రభుత్వం, ఈ రాష్ట్రాన్ని నడుపుతున్న ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు. బాధ్యత మాది, ప్రజల బాధ్యత, ప్రజల్ని కాపాడవలసిన బాధ్యత, ప్రజల్ని సుస్థిరంగా ఉంచవలసిన బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద, ఈనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది. ఇది కాకుండా కుట్రాలతో కుతంత్రాలతో ఎన్నికలు జరపాలి, ప్రజల ప్రాణాలు తీసుకోవాలని చూస్తున్న ఇటువంటి దుర్మార్గులు, నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరి లాంటి దుర్మార్గులు, నారా చంద్రబాబు నాయుడు చౌదరి లాంటి దుర్మార్గుల్ని ప్రజలు అర్థం చేసుకోవాలి, శిక్షించాలని. ఏంది ఇంతకు తెగిస్తారే? మూర్ఖంగా మొండిగా ఒక మూర్ఖుళ్ళలాగా అసలు పిచ్చి పీక్ చేయకి వెళ్ళిపోతా ఉంది. మీకు ఎన్నికలు జరగకపోతే ఆయన కొంపలు ఉండిపోయినాయా? ఈ నెల కాకపోతే వచ్చే నెల చెప్తాం, వచ్చే నెల కాకపోతే అప్పయో వచ్చే నెల చెప్తాం. అటువంటి పరిస్థితులు, ఇటువంటి పరిస్థితులు ఈ రోజున రాష్ట్రంలో ఉత్పన్నం అవుతా ఉంటే నువ్వే భయపడి చచ్చిపోతున్నావే, గ్లాసును అనేటువంటి మాట్లాడుతున్నావే, విలేకరులతో మాట్లాడాలంటే కరోనాతో భయపడి, మరి ప్రజలు ఎట్లా వచ్చి ఓట్లేయమంటావయ్యా? ఉద్యోగస్తులు ఎట్లా ఎన్నికల ప్రక్రియ నిర్వర్తించమంటాం? నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరిని డైరెక్ట్గా అడుగుతా ఉన్నా, ప్రశ్నిస్తా ఉన్నా, సమాధానం చెప్పు. నువ్వు ఎందుకు గ్లాస్ అడ్డం పెట్టుకొని నువ్వు విలేకరుల సమావేశం నిర్వహించావు? కరోనాకి భయపడి కాదా అని చెప్పి అడుగుతా ఉన్నా, దీనికి సమాధానం చెప్పు, అప్పుడు నువ్వు ఎన్నికల ప్రక్రియకు సిద్ధంగా. ప్రజలు ఎవరు సిద్ధంగా లేరు, ఉద్యోగస్తులు ఎవరు సిద్ధంగా లేరు, ఒక్క రమేష్ కుమార్ చౌదరి సిద్ధంగా ఉన్నాడు, అతను నడిపే నారా చంద్రబాబు నాయుడు ప్రజల్ని ప్రాణాలను తీయటం కోసం సిద్ధంగా ఉన్నాడు. ఇది తెలుసుకోమని చెప్పేసి మీ ద్వారా చెప్తా ఉన్నాను.